హాయ్ అండి, వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు మీకు మినపపిండితో పని లేకుండా టేస్టీగా గారెలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తా చూడండి. మనం అసలు మినపప్పు అనేదే వాడట్లేదు, మీకు అది ఎలాగో చూపిస్తా చూడండి. బియ్యం పిండి తీసుకున్నాను నేను, ఒక పెద్ద కప్తో బియ్యం పిండి తీసుకున్నాను. అది కడిగి ఆరబోసుకుని ఎండబెట్టుకుని ఆడిచిన బియ్యం పిండి అండి. మనం ఎంత కప్పు తాగితే బియ్యం పిండి తీసుకుంటామో అంత కప్పుతో పెరుగు తీసుకోవాలి. చక్కగా మజ్జిగ గిలక్కొట్టి చక్కగా గిలక్కొట్టి తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్నాం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా తీసుకున్నాను చిన్నగా కట్ చేసి. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. తగినంత సాల్ట్ కూడా వేద్దాం. పెరుగు ఉంది కదా, అది బాగా చిలకాలండి. అలా బేటర్తో కానీ మజ్జిగంతో చిలికి ఉంచాలి. చూసారా మనకు ఇప్పుడు ఒక బాండీలో ఆ పిండి యాడ్ చేసుకున్నానండి నేను. అది మనం ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చెప్తా చూడండి. స్టవ్ మీద పెట్టుకునే బాండీ లాంటిది తీసుకుని పెట్టాలి. తగినంత సాల్ట్ వేయాలి, పెరుగు కూడా యాడ్ చేశానండి. మనం ఎంతైతే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు యాడ్ చేసుకున్నాము. ఆ రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. తగినంత సాల్ట్ కూడా వేయండి. అలా కలిపిన తర్వాత మీకు చాలలేదు అనుకుంటే కనుక మీరు వాటర్ యాడ్ చేయండి. మనం అట్ల పిండికి ఎలా అయితే పలచగా కలుపుతామో అంత ఆ విధంగా రావాలి పిండి. కత్తిమీర వాటర్ యాడ్ చేసేయండి. కప్పు బియ్యం పిండికి కప్పు పెరుగు వేసాం కాబట్టి మనం అలా అట్ల పిండి వెళ్ళే మనకి జారుగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని బాగా ఉండలు లేకుండా కలపాలి. ఆ విధంగా ఉండాలండి పిండి. దోశ పిండికి అయితే మనకు ఎలాగ గరిటతో మనం ఎలా చేస్తామో అట్లా ఉండాలి. అది మనం స్టవ్ మీదకి పెట్టుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి బండి పెడదామండి. మనం కలిపిన పిండిని అది వేడి చేస్తూ దగ్గరకంట తిప్పాలి. ఉండలు కట్టకుండా వేడి చేస్తూ తిప్పాలండి. దాన్ని దగ్గరకంట వచ్చేస్తుంది. మనం దగ్గర ఉండి దాన్ని తిప్పాలి ఉండలు కట్టకుండా. మనం అటు ఇటు వెళ్లకుండా పిండి దగ్గరే గట్టిగా అయిపోయేంత వరకు మనం అదంతా దగ్గరికి వచ్చి ఒక ముద్దలా తయారవుద్ది. అలా మనం తిప్పాలి. చూసారా ఆ విధంగా రావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పావు గంట పడద్దండి అలా రావటానికి మనకి. కింద అంటకుండా మాడకుండా మనం తిప్పుతా అలా ఉంచుకోవాలి మనం పిండి. సరి చూసుకోండి, అలా మనకి పిండి ముద్ద చేతికి అంటకుండా ఉండాలి. అలా తీసుకుని పక్కన పెడదామండి స్టవ్ ఆఫ్ చేసి. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేద్దాము. స్విమ్లో పెడితే ఈలోపు ఆయిల్ వేడెక్కుద్ది. మనం ఈ ప్రాసెస్ చేద్దామండి గారెలకి. చల్లారిన తర్వాత మనం పిండిది చల్లారిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు అన్నీ యాడ్ చేసి బాగా కలపాలి. బాగా కలుపుకోవాలండి అదంతా పిండిలోకి. చల్లారిన తర్వాత ఇవన్నీ వేసి మనం చేత్తో బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. అట్లా రౌండ్ బాల్స్లా చేసుకుని మనం గారెలాగా ఒత్తుకుందాం. అన్నీ రౌండ్ బాల్స్లా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అన్నీ ఒకసారి గారెల కింద చేసేయచ్చు. ఒక కవర్ తీసుకోండి, మీకు ఏదైనా ఒక కవర్ తీసుకుంటే
మనం గారెల్లాగా అన్ని చేసేసుకుని పక్కన పెట్టేద్దామండి. ప్లేట్లో పెట్టేసుకుని అన్ని రెడీ చేసుకుని తర్వాత మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి నూనె పెట్టాం కదా ఫస్టే, దాని దగ్గరికి వెళ్ళి నూనె కాగినాక అన్నీ ఫ్రై చేసుకుందాం. రెండు వైపులా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. మొత్తం పిండంతా అలా గారెల్లా చేసుకుని పెట్టేసుకోండి. ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి స్టవ్ దగ్గర ఈజీగా వేపేయచ్చు. ఇది మినప్పిండితో అవసరం లేదండి, ఎప్పుడైనా పిండిలు అయిపోయినప్పుడు అప్పటికప్పుడు చేసేసుకునే ప్రాసెస్ ఇది. గారెలు టేస్టీగా ఎవరైనా వచ్చినా మనం ఈజీగా టిఫిన్కి పెట్టేచ్చు, చేసి చాలా టేస్ట్గా ఉందంటారు అందరూ. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మనం గారెలు నూనెలో వదులుదామండి. జాగ్రత్తగా ఫోర్స్గా వేయకుండా జాగ్రత్తగా పక్కన నుంచి వదులుదాం. నూనె చేతి మీదకి రాకుండా జాగ్రత్తగా దగ్గరుండ ఈ రెండు వైపులా మంచిగా చక్కగా ఫ్రై చేయాలండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అసలు గారెలు. మీరు ఒకసారి ట్రై చేయండి, వారంలో ఒకసారి ఇలా టిఫిన్ చేసుకుంటే వెరైటీగా చాలా బాగుంటుంది. మనకు కావాల్సిందల్లా బియ్యం పిండి పెరుగు ఉంటే మనం ఒక అరగంటలో ఈ టిఫిన్ రెడీ చేసేయచ్చు. పిండి లేదని అనుకోకుండా ఇట్లా చేసుకోండి. గారి వెరైటీగా చాలా బాగుంటుంది, తింటాక కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం చేసి పెట్టుకోవడానికి చాలా ఈజీగా గారెలు ప్రిపేర్ చేసేయచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో కలరు, బాగా ఫ్రై అయిపోయింది. మనం చాలా నిదానంగా ఒక్కొక్కటి కాడికి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి. రెడీ అయిపోయినాయండి మన గారెలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో, తినేటప్పుడు కూడా అదే క్రిస్పీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి కంపల్సరీ ఇలా ట్రై చేయండి. మీరు వారానికి ఒకసారి వేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు ఇది.